రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక వెంకటరావుపల్లి గ్రామాల మధ్య వేస్తున్న రోడ్డుతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. గత సంవత్సరం పాటుగా రోడ్డు పనులు నిలిచిపోవడంతో దుమ్ముధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ ప్రతిరోజు దుమ్ముధూళి లేకుండా చేసేందుకు నీరు పోయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కంకర తేలడంతో వాహనాలు పాడవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రోడ్డుపై తిరుగుతున్న లారీలను గ్రామస్తులు నిలిపివేశారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, లేని ఎడల రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. తెలియదు అంటే నువ్వు అర్థం చేసుకో. ఇక నేను రోడ్డు మీదకి రాలేదు. నేను నా ఊరి సమస్య అయినప్పటికీ కూడా నేను 2 సంవత్సరాల నుంచి అయిపోయినా కూడా నేను రోడ్డు మీదకి రాలేదు. కానీ ఇక్కడ నుంచి సీరియస్గా ఉంటుంది. మేము ప్రజల తరఫున పొద్దున వచ్చి ప్రజల తరఫున సాధక బాధకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలు కూడా ఊరుకుంటారు. నీకు కొంత మేము పోనీ ఇక చేస్తారు చేస్తారంటే, కానీ అది కాదు. ఇక ముందు కాదు. ప్రజలు కూడా బాగా కోపంగా ఉన్నారు. ఓకే, దీని మీద సమస్య మీద ఇక పొద్దున వచ్చి మాట్లాడినా నాకు కానీ ఓకే అంతవరకు.